Hello to all my subscribers. So thank you for being na channel ni support chestunnanduku chaala thanks andi. So ippudu mana unacademy lo entante plus inka iconic sessions ki special plans run avutunnayi. Meeku 1 month plan untundi, 2 months plan, 12 months, 8 months, 6 months. So alane 4 years plan varaku untundi. Meeru a plan aina unlock chesukovalante na referral code isthanu GSS03. Meeku extra benefits kuda untayi. And at the same time a free content ni kuda unlock chesukochi plan upayoginchukoni. So the referral code to and next ఏంటంటే ఇప్పుడు సో ఫార్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి మన వారియర్ బ్యాచ్ వచ్చి 13th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యింది ఇలా ప్రతి ఒక్క ఇయర్ కి అంటే క్లాస్ 11 క్లాస్ 12 క్లాస్ 13 కి సెపరేట్ సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు సో ఫార్ అయితే నీట్ యూజీ ప్లస్ సిబిఎస్ఈ రెండు కలిపి రన్ అవుతుంది సో ఇది వచ్చి 4 ఇయర్స్ వరకు ఉంటుంది కంప్లీట్ గా మీకు క్లాస్ 9 లోనో క్లాస్ 10 లోనో మీరు జాయిన్ అయిపోతే 4 ఇయర్స్ వరకు మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అన్నమాట మీరు ఒక్కసారి గాని పేమెంట్ చేస్తే చాలు దీనికి సో ఇప్పుడు ప్రెజెంట్ ఆఫర్ రన్ అవుతుంది ఇది ఓన్లీ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే 64483 మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ నీట్ వైస్ 4 సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు అండ్ ఇన్ డీటెయిల్డ్ గా మీకు అన్నిటికీ యాక్సెస్ ఇస్తారు అండ్ ఇంకా కూడా నీట్ యూజీ ప్లస్ ఫౌండేషన్ కూడా ఉంది ఎవరికైనా బేసిక్స్ కొంచెం వీక్ గా ఉంటే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు ఇది క్లాస్ 9 క్లాస్ 10 స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు ఇదేంటంటే 2 ఇయర్స్ కాంబో తీసుకుంటే మీకు 2 ఇయర్స్ వరకు బేసిక్స్ టీచ్ చేస్తారు 4 ఇయర్స్ నీట్ టీచ్ చేస్తారు సో మీకు బేసిక్స్ కవర్ అవుతుంది ప్లస్ నీట్ కవర్ చేస్తారు ఇది కూడా ఓన్లీ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆఫర్ రన్ అవుతుంది హరి అప్ అండ్ ఇప్పుడు ఈ వీక్ వచ్చి మెగా కాంబ్యాక్ రన్ అవుతుంది నీట్ సో ఆన్ అక్టోబర్ 17 అంటే ఈ కమింగ్ సండే 11 ఏఎం కి కాంబ్యాక్ రన్ అవుతుంది 60 మినిట్స్ పాటు 28 క్వశ్చన్స్ ఈ క్విజ్ గాని అటెండ్ అయితే మీకు ఈ క్విజ్ ఎవరికంటే క్లాస్ 11 క్లాస్ 12 ఇంకా లాంగ్ టర్మ్ వాళ్ళకి సపరేట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది దీని రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ దీన్ని ఎన్రోల్ చేసుకోవాలంటే GSS03 డిస్క్రిప్షన్ బాక్స్ లో నా లింక్ పెడతాను మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే సో నా రెఫరల్ కోడ్ తో పాటు మీకు లింక్ ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ ఇదండి మెగా కాంబ్యాక్ కి సిలబస్ సో ఫ్రీ రిజిస్ట్రేషన్ అండ్ మీరు ఫ్రీగా క్విజ్ అటెండ్ అయ్యి నిర్గాన క్విజ్ లో విన్ అయితే మీకు సబ్స్క్రిప్షన్ బోనస్ చాలా వస్తుంది సో ఓకే సో నాలెడ్జ్ కి బిగినింగ్ ఉంటుంది కానీ ఎండింగ్ ఉండదు సో మీరు చాలా నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవచ్చు అన్ అకాడమీ నుంచి మీకు సో ఫార్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చాలా ఈజీగా క్లారిఫై చేస్తారు ఇవి సో ఫార్ ఈ వీక్ సిలబస్ అండ్ ఈ మెగా కాంబ్యాక్ట్ లో మీకు ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారో ఎంత ఎక్సైటింగ్ ఆఫర్స్ ఇస్తారో మీరు కూడా గెస్ట్ చేయలేరు ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సో ఫార్ నన్ను ప్రీవియస్ గా ఒక సబ్స్క్రైబర్ గ్రామ్ స్టెయినింగ్ గురించి అడిగారు సో గ్రామ్ స్టెయినింగ్ గురించి ఒక వీడియో చేయమని అడిగారు సో ఇది రిక్వెస్టెడ్ టాపిక్ ఇది సో యూజువల్ గా మనకి చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి మనం యూజువల్ గా మైక్రో ఆర్గానిజమ్స్ అంటేనే చాలా ప్రామినెంట్ గా బ్యాక్టీరియా అని చెప్తాం కానీ చాలా మనకు కంటికి కనపడనివి చాలా ఉన్నాయి కానీ మనకి యూజువల్ గా గుర్తొచ్చేది బ్యాక్టీరియా సో మనకి చాలా బ్యాక్టీరియా ఉన్నాయి ఒకసారి మనకి ఏదన్నా ఫీవర్ కోల్డ్ ఏదన్నా వస్తే ఈజీగా తగ్గిపోతుంది కొన్నిటికి అసలు తగ్గవు కొంచెం కష్టంగా ఉంటుంది తగ్గడానికి చాలా యాంటీబయాటిక్స్ వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పర్సన్స్ ని తీసుకుందాం పర్సన్ ఏ పర్సన్ బి ఇద్దరికి ఫీవర్ వచ్చింది ఇద్దరు సేమ్ డాక్టర్ ని విజిట్ చేశారు ఇద్దరు డాక్టర్స్ దగ్గర నుంచి ఫస్ట్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు పర్సన్ ఏకేమో తగ్గిపోయింది ఫీవర్ కోల్డ్ అన్ని తగ్గిపోయాయి పర్సన్ బికేమో తగ్గలేదు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు పర్సన్ బి పర్సన్ ఏ వచ్చి ఇక్కడ తగ్గిపోయింది అక్కడ ఆగిపోయింది అతని ట్రీట్మెంట్ కన్క్లూషన్కి వచ్చేసింది కానీ పర్సన్ బికి తగ్గలేదు సో అప్పుడు పర్సన్ బి హాస్పిటల్కి వెళ్ళి అడిగినప్పుడు అప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ చేసి మీకు పలానా ఇన్ఫెక్షన్ వచ్చింది సో దీనివల్ల మీరు ఇంకా ఫీవర్ తగ్గలేదు అని చెప్తారనమాట ఇది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్ సో మనకి ఫస్ట్ పర్సన్ ఏకి మాత్రం త్వరగా తగ్గిపోయింది అంటే బ్యాక్టీరియాలు కూడా చాలా రకాలు ఉన్నాయి సో యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ ఇవ్వలేని బ్యాక్టీరియా ఒకటి యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ ఇచ్చే బ్యాక్టీరియా ఒకటి సో ఇలా రకరకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఇవి సోఫార్ అంటే రకరకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయని చెప్పడానికి ఎగ్జాంపుల్ మాత్రమే అలానే ఒక సైంటిస్ట్ కి డౌట్ వచ్చింది అనమాట మనకి చాలా బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా సో ఆ బ్యాక్టీరియాని మనం బ్యాక్టీరియాలో కూడా చాలా షేప్ ఉంటుంది సైజ్ ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పి అతనికి ఒక డౌట్ వచ్చింది సో ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి స్టెయినింగ్ ప్రాసెస్ ని కనిపెట్టారు మనకి చాలా స్టెయినింగ్ ప్రాసెస్ ఉన్నాయి
సో ఫార్ చాలా పాపులర్ స్టెయినింగ్ ప్రాసెస్ వచ్చి గ్రామ్ పాజిటివ్ గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్. ఇది క్రిస్టియన్ గ్రామ్ అనే అతను కనిపెట్టాడు. ఇతను ఏంటంటే బ్యాక్టీరియాని రెండు రకాలుగా డివైడ్ చేశారు, గ్రామ్ పాజిటివ్ ఇంకా గ్రామ్ నెగిటివ్ గా. సో స్టెయిన్ ని తీసుకున్న వాటిని పాజిటివ్ అన్నాడు, స్టెయిన్ ని తీసుకొని వాటిని నెగిటివ్ అన్నాడు. ఇప్పుడు సోఫార్ మనకి బ్యాక్టీరియాలో రాడ్ షేప్డ్, సర్క్యులర్ షేప్డ్, కామా షేప్, స్పైరల్ షేప్ అని చాలా చదువుతాం. ఇది ఎలా చదువుతాం? స్టెయినింగ్ వాళ్ళే. సో ఆ సెల్ వాల్ ఏదైతే స్టెయిన్ ని తీసుకొని ఆ కలర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి మనకు ఆ పర్టికులర్ ఆ షేప్ లో కనిపిస్తుంది. సో ఆ షేప్, ఆ షేప్ అనేది మెయిన్ గా స్టెయినింగ్ ద్వారా చెప్పగలం. స్టెయినింగ్ లేకపోతే ఆ షేప్స్ అన్ని, షేప్స్ సైజెస్ అసలు చెప్పలేము అసలు బ్యాక్టీరియాకి. సో ఆ గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ గురించి నన్ను అడిగారు. సో ఇది వాళ్ళ కోసం, సో ఇంకా అందరి కోసం కూడా. ఓకే, సో ఎవరికైనా ఈ టాపిక్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఆ టాపిక్ ఫస్ట్ కి వస్తే, సో యూజువల్ గా గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు మామూలుగా ఈ సైడ్ పిక్చర్ లో చూడొచ్చు మనం. సో ఇట్ సైడ్ ఉండేదంతా గ్రామ్ పాజిటివ్ అన్నారు, సో ఇట్ సైడ్ ఉండేది గ్రామ్ నెగిటివ్. సో మరి మీకు ఈ పిక్చర్ లో చెప్తాను గ్రామ్ స్టెయినింగ్ అంటే ఏంటి అని. ఫస్ట్ ఒక స్లైడ్ తీసుకున్నాం. సో గ్రామ్ స్టెయినింగ్ ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఒక స్లైడ్ తీసుకున్నాం, ఆ స్లైడ్ ని ఫస్ట్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వేసి వైప్ చేసేసాం. వైప్ చేసినప్పుడు వేరే ఇంకే ఆర్గానిజమ్స్ ఉండవు దాని మీద. సో అది డిసిన్ఫెక్టెంట్ అయిపోయింది, అండ్ ఇన్ఫెక్షన్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏమీ లేకుండా వాటిని క్లీన్ గా క్లియర్ చేసాం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వేసి. సో ఇప్పుడు ఏం చేసాం, దాన్ని హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు అది ఇంకా ఏ మిగతా మైక్రో ఆర్గానిజమ్స్ కూడా లేకుండా ఉంటాయి. ఇప్పుడు స్లైడ్ మీద మన దగ్గర పెట్రీ డిష్ లో ఉండే ఒక బ్యాక్టీరియల్ కల్చర్ ని తీసుకొని ఆ కల్చర్ ని ఆ స్లైడ్ మీద వేసాం. ఆ స్లైడ్ మీద వేసి దాన్ని హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు అది అక్కడ స్టెబిలైజ్ అయిపోయింది ఆ బ్యాక్టీరియా. అప్పుడు మనం ఇమీడియట్ గా ఏం చేసామంటే, ఇప్పుడు మైక్రోస్కోప్ లో చూసాం, చూసినప్పుడు మనకేం కనిపించలేదు, ఏదో సంథింగ్ అంటే అంత క్లియర్ గా లేదు, ఏవో ఉన్నాయి కదులుతున్నాయి కానీ అంత క్లియర్ గా లేవు. సో అప్పుడు ఏం చేసాం, మనకి బాగా కనిపించాలి కాబట్టి క్రిస్టల్ వైలెట్ వేసాం. ఈ క్రిస్టల్ వైలెట్ అనేది స్టెయిన్, మామూలుగా మన ఇంక్ లాంటి స్టెయినే. సో ఆ క్రిస్టల్ వైలెట్ వేసినప్పుడు అప్పుడు ఆ అన్ని బ్యాక్టీరియా కూడా వైలెట్ లా కనిపించాయి. సో ఇప్పుడు దాని తర్వాత ఏం చేసాం మనం, ఈ స్టెయిన్ ని స్టెబిలైజ్ చేయాలి. స్టెయిన్ అంటే ఇప్పుడు కలర్ ఒక దగ్గర వేసాం, కొంచెం వాటర్ తగ్గినా అలా పోతుంది కలర్. సో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి అయోడిన్ వేసాం. ఓకే, అయోడిన్ వాడేది స్టెయిన్ ని స్టెబిలైజ్ చేయడానికి. క్రిస్టల్ వైలెట్ వచ్చి యాక్చువల్ స్టెయిన్ కలరింగ్ వేయడానికి క్రిస్టల్ వైలెట్. దాని తర్వాత అయోడిన్ వచ్చి స్టెబిలైజ్ చేస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చేసాం, 95% డిథైల్ ఆల్కహాల్ తో దాన్ని వైప్ చేసేసాం ఒక 5 to 10 seconds పాటు. వైప్ దాన్ని క్లియర్ చేసిన తర్వాత కొన్ని మాత్రం స్టెయిన్ ని తీసుకున్నాయి, కొన్ని మాత్రం స్టెయిన్ ని తీసుకోలేదు. అప్పుడే మనకు అర్థమైంది మనకి ఎందుకు స్టెయిన్ ని తీసుకున్నాయి, ఎందుకు స్టెయిన్ ని తీసుకోలేదు అని. సో ఇప్పుడు నాకు స్టెయిన్ వేసినవన్నీ బాగా కనిపిస్తున్నాయి, కొన్ని స్టెయిన్ ని తీసుకోలేదు. సో అప్పుడు ఏంటి అంటే వాటిని కూడా నేను డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు కౌంటర్ స్టెయినింగ్ వేసాను. ఆ కౌంటర్ స్టెయినింగే మనకి సాఫ్రన్ అని అనమాట. సో అది 45 seconds పాటు పెడితే మనకి వేరే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా కూడా స్టెయిన్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏదైతే క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ ని తీసుకుందో దాన్ని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అన్నాం, ఏవైతే స్టెయిన్ ని తీసుకోలేదో దాన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అన్నాం. గ్రామ్ అంటే క్రిస్టియన్ గ్రామ్ కనిపెట్టాడు కాబట్టి అతను పేరు ఇచ్చారు. గ్రామ్ పాజిటివ్ అంటే స్టెయిన్ ని తీసుకున్నది, గ్రామ్ నెగిటివ్ అంటే స్టెయిన్ ని తీసుకోలేదు. ఆ గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ లో స్టెయిన్ ని తీసుకున్న వాటిని గ్రామ్ పాజిటివ్ అని, స్టెయిన్ ని తీసుకోని వాటిని గ్రామ్ నెగిటివ్ అని చెప్పాం. సో ఆ గ్రామ్ నెగిటివ్ ని మాత్రం కౌంటర్ స్టెయినింగ్ చేశారు. సో ఆ కౌంటర్ స్టెయినింగ్ కి మనం వాడింది సాఫ్రనన్. సో ఈ సాఫ్రనన్, సో క్రిస్టల్ వైలెట్ లేదా బ్లూ కలర్ లో ఉండే బ్యాక్టీరియా అన్ని కూడా గ్రామ్ పాజిటివ్. సో క్రిస్టల్ వైలెట్ బ్లూలో లేకుండా పింక్ లేదా రెడ్ కలర్ లో ఉండేవన్నీ కూడా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. గుర్తుపెట్టుకోండి, క్రిస్టల్ వైలెట్ ఇంకా బ్లూ కలర్ లో ఉండేవి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, పింక్ ఇంకా రెడ్ కలర్ లో ఉండేవి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో ఇంకా సోఫార్ ఏంటంటే మనం ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. సో మనకి ఫిక్సేషన్ కోసం వాడేది, సో మనం ఫస్ట్ బ్యాక్టీరియాని ఫిక్సేషన్ కోసం హీట్ చేస్తాం, దాని తర్వాత స్టెయినింగ్ కోసం క్రిస్టల్ వైలెట్ వేస్తాం, ఆ స్టెయిన్ స్టెబిలైజ్ చేయడం కోసం అయోడిన్ ట్రీట్మెంట్ ఇస్తాం, దాని తర్వాత మనకి ఇథైల్ ఆల్కహాల్తో వాష్ చేసినప్పుడు కొంత స్టెయిన్ పోతుంది కొన్ని బ్యాక్టీరియాకి,
సో కొన్నిటికి సో దానికి ఇది కూడా గుర్తించాలి కాబట్టి కౌంటర్ స్టెయినింగ్ వేస్తాం ఆ కౌంటర్ స్టెయినింగ్ సాఫ్రనిన్ తో వేస్తాం సో ఇప్పుడు మామూలుగా దీని తర్వాత కనిపెట్టింది అసలు కొన్ని ఎందుకు స్టెయిన్ ని తీసుకుంటున్నాయి కొన్ని ఎందుకు స్టెయిన్ ని తీసుకోవట్లేదు సో ఇప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా చూద్దాం గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో చూస్తే ఇక్కడ రెండే రెండు లేయర్స్ ఉన్నాయి ఒకటి మనకి ఈ పెప్టిడోగ్లైకన్ లేయర్ సో బ్యాక్టీరియా అంటేనే మనకి పెప్టిడోగ్లైకన్ ఉంటుంది ఇంకొకటి ఫాస్ఫోలిపిడ్ లేయర్ సో పెప్టిడోగ్లైకన్ లేయర్ ఒకటి ఫాస్ఫోలిపిడ్ లేయర్ ఒకటి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి థీకోయిక్ యాసిడ్ లైపోథీకోయిక్ యాసిడ్ ఇది గ్రామ్ పాజిటివ్ లో మాత్రమే ఉంటుంది గ్రామ్ నెగిటివ్ లో ఉండదు ఇది సోఫా చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది తర్వాత గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా చూడండి సో గ్రామ్ నెగిటివ్ లో మూడు లేయర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక లైపోప్రోటీన్ లేయర్ ఉంది ఇక్కడ ఒక పెప్టిడోగ్లైకన్ ఉంది ఇక్కడ ఒక మళ్ళీ ఇంకొక లైపోప్రోటీన్ లేయర్ ఉంది ఇక్కడ ఒక లైపోపాలిసాక్రైడ్ ఇక్కడ ఒక లైపోపాలిసాక్రైడ్ ఇక్కడ పెప్టిడోగ్లైకన్ అంటే ఇది శాండ్విచ్ లాగా ఉంది రెండు లిపిడ్స్ మధ్యలో పెప్టిడోగ్లైకన్ ఉంది ఇది ఇక్కడ అలా కాదు ఒక పెప్టిడోగ్లైకన్ ఒక లిపిడ్ లేయర్ సో ఇక్కడ ఎక్స్ట్రాగా పైన ఒక లిపిడ్ లేయర్ ఉండడం వల్ల యూజువల్ గా లిపిడ్స్ అన్ని ఏంటి హైడ్రోఫోబిక్ అంటే వాటర్ ని అలో చేయదు యూజువల్ గా మనకి ఏంటి స్టెయిన్స్ అన్ని కూడా వాటర్ లో కరిగేవే కాబట్టి ఈ వాటర్ లో కరిగే స్టెయిన్ ని ఈ పైన ఉన్న లిపిడ్ లేయర్ తీసుకోవట్లేదు చాలా థిక్గా కూడా ఉంది కాబట్టి ఇక్కడ అలా కాదు ఇక్కడ పైన లిపిడ్ లేయర్ లేదు కాబట్టి ఈజీగా స్టెయిన్ ని లోపలికి తీసుకుంటుంది సో యూజువల్ గా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేవి డిసీజెస్ ని కాస్ చేస్తాయి కానీ అంత ఎఫెక్టివ్ గా ఉండదు ఇది యాక్చువల్ గా యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ ని చూపించలేదు అంత ఈజీగా కానీ ఇది అలా కాదు యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ ని చూపిస్తుంది అంటే యూజువల్ గా ఎక్కువగా డిసీజ్ ని కాస్ చేసేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానే ఎక్కువగా హార్మ్ఫుల్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంత హార్మ్ఫుల్ కాదు గ్రామ్ నెగిటివ్ అంత కాదు సో అందుకే నేను ఫస్ట్ లో మీకు ఒక సినారియో చెప్పాను పేషెంట్ ఏ పేషెంట్ బి ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఏకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అటాక్ అయింది అనుకుంటాం అందుకే తనకి ఈజీగా తగ్గిపోయింది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి పేషెంట్ బికి తగ్గలేదు అతనికి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అటాక్ అయి ఉండొచ్చు సో అది కొంచెం ఎగ్జాంపుల్ గా మీకు అర్థం అవడం కోసం చెప్పాను మీకు ఇంకా కానీ ఈ టాపిక్ మీద డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్ లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మర్చిపోవద్దు నీట్ కాంబ్యాక్ట్ ఈ 17 జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకొని సో ఆ క్విజ్ ఆన్సర్ చేస్తే మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్